అందరికీ నమస్కారము. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది, తెలియపరచబోతుంది ఏమిటి అంటే, విజయవాడకి చెందినటువంటి ఒక వ్యక్తి అంజనాడికి సంబంధించినటువంటి మంత్రము చేయటం అనేది జరిగిందండి. అతని యొక్క అనుభవాలు నేను ఈ వీడియోలో నేను మీకు తెలియపరచబోతున్నాను. తను నాతోటి ఫోన్లో మాట్లాడినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది మీకు వినిపించబోతున్నాను. గురువుగారు ధన్యవాదములు. చెప్పండి. మార్నింగ్ జపం అయిపోయినాక నేను మీరు చూడమన్నట్టుగానే అరిచేతిలో చూశాను. అరిచేతిలో చూస్తే ఏం కనపడలా. అరిచేతిలో 20 నిమిషాలు చూసా, ఏం కనపడలా. కనపడపోతే సరే తోమలపోతులో నిర్చినట్టుగా చెప్పి నేను ఏక దృష్టితో చూశాను. అంటే తోమలపోతులో దీపం పెట్టి ఒక అడుగు ఎత్తులో దీపం పెట్టి దీపం కింద ఒక అరడు కింద దీపం మన తోమలపాకు పెట్టి చేతిలో పెట్టుకుని తోమలపాకుని అలాగే చూస్తున్నా. చూస్తుంటే 30 నిమిషాలు చూసినాక కళ్ళు మొత్తం దురద, అసలు చూడలేకపోతున్నా. కళ్ళంతా నీళ్లు, కళ్ళు దురద, చెయ్యేసి కోక్కోవాలనిపించేసింది. అంత దారుణం కూడా సర్లే ఇంకో 10 నిమిషాలు చూద్దాం. చూస్తే మేడి చెట్టు 3 సార్లు వచ్చెళ్ళింది. అంటే నాకు ఏమీ ఇప్పుడు నేను చెప్పండి, అయ్యో నేను ఏం అడగాలో నాకు తెలియదు కదా. నేను అలాగే చూస్తున్నాను. ఒకసారి వచ్చి ఒక 10 సెకండ్స్లో వెళ్ళిపోయింది. మళ్ళీ అలాగే చూస్తున్నాను, మళ్ళీ వచ్చి ఒక 10 సెకండ్స్ తర్వాత వచ్చినప్పుడు మాత్రం ఒక 1/2 నిమిషం లోపు ఉంది. క్లియర్గా కనపడింది నాకు మేడి చెట్టు. ఫస్ట్ ఒక చుక్కల్లాగా కనపడ్డాయి, చుక్కలు 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 చుక్కలు. అలాగే ఒక చుక్కలాగా వచ్చినప్పుడు, ఒక చుక్కలాగా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మన దీపం పైన నేను చూసే దీపం ఒత్తి ఏ వెలుగులో ఉందో అదే వెలుగు అక్కడికి వచ్చి చిన్న డ్రాపులాగా వచ్చి మన తోమలపాకు సెంటర్లో ఏనుగా ఏనుగులో డ్రాపులాగా వచ్చి ఆ డ్రాప్ అలా పెద్దదయ్యింది. ఆ పెద్దదయ్యినప్పుడు ఆ మంటలో కనపడింది నాకు ఈ మేడి చెట్టు క్లియర్గా. ఆ పచ్చాకులు కానీ ఆ చెట్టు కానీ నీట్గా క్లియర్గానే కనపడింది. ఎటు అటు ఇంకా వేరేలా కనపడలా. ఓన్లీ అది మేడి చెట్టే, మళ్ళీ వేరే చెట్టు ఏం కాదు. మేడికాయలు కూడా ఉన్నాయి. అది యాక్చువల్గా నేను డైలీ మేడి చెట్టుకి మార్నింగ్ వాటర్ పోస్తా, దత్తాత్రేయ గారికి డైలీ వాటర్ పోస్తా. మరి ఆ రూపంలో మరి ఆ మేడి చెట్టు అలా వచ్చిందో మరి. ఇప్పుడు నమస్కారం చేసుకొని ఇప్పుడు చూస్తున్నారంటే, చూసేటప్పుడు ఏంటంటే ఆంజనేయ స్వామి కథ కానీ, ఆంజనేయ స్వామి కానీ, మనం కొలిచేటువంటి అమ్మవారు కానీ అట్లా కనపడటానికి, విఘ్నేశ్వరుడు కానీ కనపడటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇది కనపడినప్పుడు ఏమని అడగాలి గురువు గారు? ఏమని అడగాలి అంటే, మీరు ఏదైనా సరే మీ మనసులో ఉన్నది స్వామి నాకు నీ దర్శనం దర్శనం భాగ్యం కలిగించని చెప్పేసి అనొచ్చు. లేదా ఇప్పుడు మీరేదైనా సరే నా అంటే మీరు ఏదైనా అడగాలి అంటే అది చెప్పలేరు కదండి. మీరు ఏదైనా అడగాలి, ఇప్పుడు మీరు ఉన్నారు మా మీకు మీ ఇళ్ళ దగ్గర లేదా మీ ఊర్లో, మీ ఊరు మా ఇంటిని చూపిస్తామని చెప్పేసి కానీ ఇట్లా అడుగుతూ ప్రతిరోజు కనుక మీరు ఆ విధంగా కనబడుతూ ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే అరగంట దాటి చూసారంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఉండాలి మీరు. అరే 40 నిమిషాలు అండి. ఫస్ట్ 20 నిమిషాలు చూశాను ఏం కనపడాలి అరచేతిలో. తర్వాత 30 నిమిషాల తర్వాత తోమలపాకు తీసుకున్నా. తోమలపాకు 30 నిమిషాలు చూసా. చూసినాక ఎంత రౌండ్ వేశారు? మన పావలా బిల్ల అంత రౌండ్ అండి. పావలా బిల్ అంతా మరి చిన్న మరి ఓల్డ్ కాలంలో పావలా బిల్ అంతా అవునండి. అది మన కాటుకేసి కాటుకు మీద లైట్గా నువ్వుల నూనె వేస్తే వేసి చూసా. మీరు అడగాలండి, అడిగితే ఖచ్చితంగా దర్శనం ఉన్నాం కలగటానికి. అయితే గురువు గారు చిన్న డౌట్, ఇప్పుడు మీరు నిన్న నాకు ఒక మంత్రం పెట్టారు కదా, అవునండి, అది సండే సండే రేపు నెక్స్ట్ సండే ఆంజనేయస్వామి గురువారం అండి. గురువారం అంటే అది మనకి జల అనేది ఎక్కడుందో తెలియటానికి మంత్రం అండి. అవునవునా. ఆ మంత్రాన్ని ఆదివారము గురువారము అంటే ఆదివారం రోజు కానీ గురువారం రోజు కానీ మొదలు పెట్టుకోవాలండి. అవునవును మీరు చెప్పారు. మొదలు పెట్టుకొని సూర్యోదయానికి మునుపు అయితే చాలా శక్తి ఉంటుందండి.
అదే సూర్యోదయం మనకు అవ్వక ముందు పొద్దున్నే. ఏ మంత్రమైనా సరే మనం చేసుకుంటున్నాము అంటే ఆ మంత్రానికి ఆ రోజున భేదం పడింది అని అర్థం అండి. భేదం పడింది అంటే ఇప్పుడు మనం ఒక రోజు ఒక పని మొదలు పెట్టేటప్పుడు సపోజ్ ఒక మంత్రాన్ని మనం చేస్తున్నప్పుడు ఒక విత్తనం మనం నాటినప్పుడు లేదా ఒక చిన్న మొక్కను తీసుకొచ్చి నాటినప్పుడు అది బాగా పెరిగినంత కాలం బాగా ఎప్పుడైతే అది పెరుగుతూ ఉంటుంది కదా రోజు రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కదా మనం చేసేటువంటి జపం కూడా అదే విధంగా పెరిగి అది ఎప్పుడైతే ఫలాన్ని ఇస్తూ ఉంటుందో ఆ సమయానికి మనం చేసేటువంటి జపం కూడా ఏంటంటే అట్లాగ ఫలితాన్ని ఇస్తూనే ఉంటుందండి. ఆ చెట్టుకు ఉండేటువంటి కాయలు ఏ విధంగా కాస్తూ ఉంటాయో అది మనం దానికి రోజు నీళ్లు పోయాలి. ఈ జపం అనేది మనం రోజు చేసుకుంటూ ఉంటే ఆ వృక్షం ఇచ్చేటువంటి ఆ ఫలం ఏదైతే ఎట్లాగైతే మధురంగా ఉంటుందో మనం చేసేటువంటి జపబలం ప్రతిరోజు చేసేదాన్ని బట్టి ఏంటంటే మనకి ఆ ఫలితం కూడా అద్భుతంగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మీ చేతుల గుండా ఎవరికైనా సరే ఆ మంత్రాన్ని చదివి దేని పరంగా ఇచ్చినా సపోజ్ ఇప్పుడు భార్యాభర్తలు కాస్త దూరంగా ఉన్నారు వెళ్ళిపోతున్నారు అట్లాంటి సమయంలో మీరు ఆ సంబంధించినటువంటి రాగి రేఖ మీద ఒక యంత్రాన్ని రాసి మీరు మీ చేతులతోటి మీరు కనుక ఆ మంత్రాన్ని ఒక 11 సార్లు గాని 21 సార్లు గాని మీరు వాళ్ళకి మంత్రిచ్చి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఆ యంత్రాన్ని కనుక మీరు ఇచ్చినట్లయితే ఇప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి మీ అకౌంట్ లో 10,000 రూపాయలు ఉన్నాయి మీరు 21 రూపాయలు ఖర్చు పెట్టారు మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అట్లానే ఉంటుందండి. మళ్ళీ మీరు ఆ 21 రూపాయలు మీ అకౌంట్ లో వేసుకోవాలంటే జపం చేసుకుంటూ ఉండాలండి. జప ప్రభావం మనల్ని తీసుకో మనం చేసుకుంటూ ఉండాలి ఆ ఫలితాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. అదే ఫలితం మనం ఎవరికైనా సరే మంత్రి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అది ఏమవుతుందంటే ఖర్చు అవుతూ ఉంటుందండి. అట్లాగా ఉంటూ ఉంటుందండి. ఓకే ఓకే అట్లాగా ఏ ఇప్పుడు మీరు 8 నెలలు నుంచి చేస్తున్నారంటే అది మహావృక్షం అయిందండి. మీరు చేసినటువంటి అంజన మంత్రము మహావృక్షం అయ్యి మీ కాటుకలో కనబడటం అనేది చాలా అదృష్టం అండి. ఒక కాటుకల్లో సాధ్యమైనంత వరకు 99% కనపడదండి. అది బాగా నవగ్రహాల మంత్రం అనేది దారుణంగా బాగా విపరీతంగా చేసినటువంటి వాళ్ళకి కానీ అంజన మంత్రాలు విపరీతంగా ఇట్లాగా ఏంటంటే నియమనిష్టలతోటి అన్నిటికీ దూరంగా ఉండి అన్నిటి పరంగా దూరంగా ఉండి చెప్పులు వేసుకోకుండా అల్పాహారాన్ని పూజిస్తూ నేల పడకన ఉంటూ మనకంటే ముందు భగవంతుడికి తెలుస్తుందండి మనం చేసేటువంటి కష్టం అనేది. కాకపోతే ఏంటంటే ఆ కష్టం అనేది మనకు ఆ సమయంలో అర్థం కాదండి. తర్వాత ఎందుకు చేశానా అనిపిస్తుందండి. ఆ విధంగా అనిపిస్తుంది. కానీ ఏంటంటే మీరు చాలా బాగా చేశారు కాబట్టి భగవంతుడి అనుగ్రహం వల్ల కాటుకల్లో కనబడిందండి. కానీ నేనేం చెబుతున్నానంటే ఆ కాటుకలో చూడడం అనేది దేనికంటే ఆ ఏకాగ్రత కోసము. ఇంకోటి ఏంటంటే చెడు నీరు కంట్లో ఉన్నటువంటి కంటికి బ్రహ్మరంధ్రానికి ఉన్నటువంటి చెడు నీరు ఏదైతే ఉందో ఆ చెడు నీరు అనేది తొలగిపోతుందండి. కన్నీటి ద్వారా కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి. అది తొలగిపోయిన తర్వాత మీరు స్పష్టంగా కనపడుతుందండి. మీకు స్పష్టంగా అనేది కనపడుతుంది. నాకు కావాల్సింది ఏమిటి అంటే ఎప్పుడైనా సరే 10 మందికి విద్య అనేది నేను చెప్పగలను నేను చేయగలను అని చెప్పేసి ధైర్యంగా చెప్పగలిగేటువంటి వ్యక్తులు నాకు కావాలండి. తప్పకుండా గురుగారు. ఇప్పుడు ఎందుకంటే దీని వల్ల ఈ విద్య వల్ల 10 మందికి ఉపయోగం ఉండాలండి. మీ వల్ల 10 మందికి ఉపయోగం ఉండాలండి. అప్పుడు మీరు నేర్చుకున్నటువంటి విద్యకి నిజమైనటువంటి సార్థకత అనేది ఉంటుందండి. కాదు గురువు గారు, మీరు నేర్చుకున్న 10 మందికి ఎలా ఉపయోగపడుతున్నారు? మేము నేర్చుకున్న ఒక్కరికన్నా ఉపయోగపడమా? ఖచ్చితంగా ఉపయోగపడాలండి. అదే నా ఆశయము ఆలోచన అండి. తప్పకుండా గురువు గారు. రే ఇవాళ సాయంకాలం కూడా చూస్తాను, ఎన్ని నిమిషాల్లో వచ్చిందో చూస్తాను. నేను మీకు ఏంటంటే ఈ లాక్డౌన్ అయిపోయేలోపు అయిపోయిన తర్వాత మీకు ఈ అంజనాలు పంపిస్తాను. ప్రతిరోజు మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే చూసే కొద్ది మీరు మంత్ర జపం ఉంది కాబట్టి 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు అయినా సరే అవలీలగా చూసేటువంటి శక్తి మీకు ఉంటుందండి. అయితే గురువు గారు చెప్పండి. ఇది నాకు అంటే రాత్రి కూడా నాకు నిద్రపోయినప్పుడు కొన్ని కొన్ని కనపడ్డాయి. అది ఆల్రెడీ మార్నింగ్ నాకు వేరే రూపంలో నాకు కనపడిపోయింది. ఇంకా ఉందండి, ఇప్పుడు సమంతాదేవి మంత్రం అని ఉంటుందండి.
ఆ మంత్రం కనుక చేసుకున్నట్లయితే జరగబోయేటువంటివి కూడా ముందుగా అంటే దాన్ని తప్పించేటువంటి అవకాశం అనేది ఉండదు. కానీ సమంతాదేవి మంత్రం అనేది కాకపోతే అది ఎవరికంటే దేవుళ్ళకి నమస్కారం చేసుకునేటువంటి వ్యక్తులకైనా, ఇప్పుడు తర్వాత వచ్చేసరికి ఎవరికైనా సరే తల వంచనటువంటి వాళ్ళకి, దేవుళ్ళని నమ్మనటువంటి వాళ్ళు, నాకు నేనే గొప్ప అనుకునేటువంటి వాళ్ళకి మాత్రమే అది చేయాలండి. వాళ్ళు వాళ్ళు చేస్తేనే ఖచ్చితంగా వారం 10 రోజుల్లో అదే పనిగా ఆ మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే రేపు జరగబోయేది వాళ్ళ కంటి ముందు కనబడుతుందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సృష్టిలో దేవుణ్ణి మించినటువంటి బలం లేదండి, దైవబలాన్ని మించినటువంటి బలం లేదు. కాబట్టి అట్లాంటివి నేను చాలా దూరంగా ఉంచుతానండి. అట్లాంటివి ఏంటంటే ఇప్పుడు ఆమె సమంతా దేవి ఇప్పుడు ఆ రూపం అనేది కూడా కనబడుతుందండి, స్పష్టంగా కంటికి కనబడుతుంది, కంటికి కనబడుతుందండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అట్లా చెప్పడం వల్ల, అట్లా చేయటం వల్ల ఇప్పుడు దాని మీదకి దృష్టి అనేది పోతూ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు దేవుళ్ళకి నమస్కారం చేసుకోకుండా ఉండలేమండి. అట్లాంటప్పుడు ఇట్లాంటివి చెప్పటం వల్ల సాధ్యమైనంత వరకు ఉపయోగం ఉండదు. కాబట్టి అట్లాంటిది నేను బయట పెట్టనండి. ఓకే ఓకే గురుగారు. ఏదైనా సరే అంజనం అంటే ఇప్పుడు పసుపు, ఇప్పుడు పిల్లలు తప్పిపోయి ఉంటారు, మరి ఏదైనా సరే చిన్న చిన్న వస్తువులు మన ఇంట్లో ఉన్నట్లే దొంగతనం చేసుకుంటూ చేసి వాళ్ళు సొమ్ము ఎంత కష్టపడితే వచ్చింది కాబట్టి అట్లాంటి సొమ్ముని వాళ్ళు మోసం చేసి దొంగతనం చేసి ఎక్కడో దాచిపెట్టి ఉంటారండి. ఆ దాన్ని చెవటం గొప్ప విషయం కాదండి. ఆ సొమ్ము పలాన చోట ఉంది అని తీసి చేపించగలిగేటువంటి అనుభవం అనేది మీకు రావాలండి. అవునవును గురుగారు. పలాన వ్యక్తులు పలాంది తీసుకుని పలాన చోట ఉంచారు అని చెప్పగలిగేటువంటి శక్తి మీకు రావాలండి. దానికి తప్పకుండా ఎంతో గురుగారు. అనుభవం ఉండాలండి. ఈ అంజన విద్య పోవటానికి సగం పోవటానికి కారణం ఏంటంటే కొంతమంది మోసం చేస్తున్నారండి. ఈ అంజన విద్యని అడ్డం పెట్టుకొని మోసం చేస్తున్నారండి. నేను మరికొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక వస్తువు ఒకరు దొంగిలిచ్చారనుకోండి, ఆ దొంగిలిచ్చిన తర్వాత అటువంటి వాళ్ళు వ్యక్తులు ఏంటంటే ఆ సొమ్ము పోయినటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గరికి రావటము, వీళ్ళు పలానా వాళ్ళు తీసారు అని చెప్పేసి అనగానే వాళ్ళు వచ్చేసి వీళ్ళ మీద కాస్త ర్యాష్ అవ్వటము, అవునవును అట్లాగా ఉన్నప్పుడు ఎందుకు మనకి ఈ విద్య అన్ని తగాదాలు వస్తున్నాయన్న ఆలోచనతో అప్పటి నుంచి ఎవరికి వాళ్ళు కామ్ గా ఉన్నారు కాబట్టి ఈ విద్య పూర్తిగా అణగారిపోయిందండి. అవును గురుగారు. భగవంతుడి అనుగ్రహం వల్ల ఏదైనా సరే ఈ విద్యని కొన్ని లక్షలాది మందికి పంచాలన్న ఆలోచనతోటి ఉన్నానండి. అందరూ మీలాంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ విద్య చాలా పాపులారిటీ పెరుగుతుందండి. పాపులారిటీ అంటే దీనివల్ల జనాలకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఈ విద్య వల్ల హిందూ ధర్మం కూడా నిలబడటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఈ అగ్ని విద్య అనేది కుల మతాలకి పట్టింపు లేదండి. హిందువైనా క్రిస్టియనైనా ముస్లిం అయినా ఎవరైనా సరే ఎవరికైనా కనబడుతుందండి. మనిషి అయితే చాలండి, ఓకే ఓకే మనిషి గురుగారు. అయితే చాలు. ఆ మనిషికి యోగ బలం ఉంటే మంత్రసిద్ధి అనేది, ఇప్పుడు మీరు మంత్రసిద్ధి చేశారండి, మంత్రసిద్ధి ద్వారా మీరు కనబడేటువంటి యోగాన్ని పొందుతున్నారు మీరు. కానీ పుట్టుకతోటి యోగ బలం ఉన్నటువంటి వాళ్ళకి ఆటోమేటిక్ గా కనబడుతుందండి. అది హిందువా ముస్లిమా క్రిస్టియన్ అనేది కాదండి, ఎవరికైనా కనబడుతుందండి. అట్లాగే ఉంటుందండి. కాబట్టి మీరు కంటిన్యూషన్ గా ప్రయత్నం చేస్తూ ఉండండి. చేస్తున్నా నాకు గురుగారు. తెలిసి మీ కాటుకలో కనపడింది అంటే చాలా అదృష్టవంతులండి మీరు. ఓకే ఓకే గురుగారు. అది కంటిన్యూషన్ గా మీరు మీకు ఎంత కాలం అయింది, ఎందుకంటే ఇది వరకు మీరు నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పాను ఇట్లా చూడమని చెప్పి చెప్పాను, మీరు ఏంటంటే చూశారు, చూసిన తర్వాత భగవంతుడి అనుగ్రహం ద్వారా మీకు ఆ మేడ్చెట్టు అనేది స్పష్టంగా కనబడింది అన్నారు. 3 సార్లు గురుగారు, 3 సార్లు వచ్చింది చెట్టు. కాబట్టి మీకు అదే విధంగా కనబడింది అంటే చాలా అదృష్టవంతులండి మీరు. తప్పకుండా గురుగారు. అయితే గురుగారు, చెప్పండి. మీరు ఇప్పుడు నేను ఇప్పుడు ఈ
జల మంత్రం కానీ ఏ మంత్రం అయినా సరే నేను చదివినాక కొబ్బరికాయ కొట్టాలా, సదభకు అంతే కదా, జపం చెయ్యక ముందు కొబ్బరికాయ కొట్టి జపంలో కూర్చోవాలా? ఏదైనా సరే మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుంటే చాలా మంచిదండి. ఓకే ఓకే గురు గారు. కొన్ని మంత్రాల కింద అంటే ముందు కొట్టాలి, కానీ ఇప్పుడు మనం జపం చేసిన తర్వాత నైవేద్యంగా కొబ్బరికాయ కొడుతున్నాం. ఇప్పుడు 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 జల మంత్రం కూడా జపం అంత అయినాకే కొట్టాలిగా. అవునండి, అంత అయిపోయిన తర్వాతనే కొట్టాలి, ఎందుకంటే చాలా మంది నీళ్ళ గురించి బాధపడుతున్నారండి. ఎక్కడ బోర్ పాయింట్ వేసుకుంటే మరి ఎక్కడ నీళ్లు పడతాయి అనేది ఆలోచన అనేది చాలా మందికి బాధ కలిగిస్తుందండి. ఒకళ్ళు వచ్చి ఒక చోట చెబుతారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొక చోట చెబుతారు. వాళ్ళు ఏంటంటే రైతులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారండి ఇట్లాంటి వాటి వల్ల. నేను విన్నాను గురువు గారికి. అందువల్ల ఏంటంటే ఒకటండి, మంచి చేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే మనసుతోటి బాధపడతారండి, మనసుతోటి ఆలోచిస్తారండి. ఇప్పుడు నాకు వచ్చేసరికి చాలా మంది ఇట్లాగ చెబుతూ ఉన్నారండి, ఇది బోర్ల గురించి చెబుతూ ఉంటే నాకేందంటే ఈ విద్య 10 మందికి పంచాం అనుకోండి, ఆ 10 మంది వందలాది మందికి దాడి చేయించడానికి అవకాశం అనేది ఉంటుంది కదా. అవును ఆలోచనతోటి వాళ్ళు మీలాగా ఎవరైనా సరే కష్టపడితే వాళ్ళకి నా వంతు సహాయం ఖచ్చితంగా నేను చేస్తానండి. ఇప్పుడు ఇది మన కొబ్బరికాయ ఇది ఇప్పుడు 4 మంత్రాలు నేను చేశాను అనుకోండి, 4 మంత్రాలకు ఒకే కొబ్బరికాయ కొట్టచ్చు గురుగారు? 4 మంత్రాలు కొట్టచ్చండి, ఇబ్బంది లేదు. మూడు అదే అదే నేను ఇప్పుడు అన్ని సో మీరు ఇప్పుడు ఆంజనేయ స్వామి మంత్రం, ఇప్పుడు సిద్ధి వేరండి. ఇప్పుడు మీరు ఆంజన మంత్రము, తర్వాత వచ్చేసరికి సుదర్శన మహా మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రం మీరు చేశారు చేశారు మీరు 41 రోజు 21 రోజు మళ్ళీ దీక్ష తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు కొట్టేటువంటి కొబ్బరికాయ ప్రతిరోజు కొట్టినప్పుడు ఈ దీక్షలో భాగంగానే ఉంటుందండి. ఓకే ఓకే గురు గారు, అంతేగాని ఆ మంత్రాలకు ఒక కొబ్బరికాయ, ఈ మంత్రాలకు ఒక కొబ్బరికాయ కాదండి. ఓకే ఓకే గురు గారు, ఎవరైనా సరే చేసుకోవచ్చండి ఈ ఓకే. ఈ మంత్రాలే. ఈ ఇచ్చిన డౌట్ ఇంకో డౌట్ ఏంటండి గురు గారు, ఇప్పుడు డైలీ మార్నింగ్ పువ్వు పెడతాను, కడ్డీలు వెలిగిస్తాను, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తా, దీపం పెడతాను, నైవేద్యం పెడతా, బెల్లమే పెడతా, అసలు ఫస్ట్ నుండి కూడా నేను బెల్లమే నైవేద్యం, తర్వాత పూజ జప మొత్తం అయినాక కొబ్బరికాయ, ఇంతేగా పూజ విధానం చాలండి. ఇప్పుడు 2 అంగుళాలు ఇంకొకటి ఏంటంటే ఆకుపచ్చ అండి, నీరు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు ఎంత మనసుతోటి చేస్తున్నారు అనేది ముఖ్యం, కానీ అక్కడ ఏమేమి పెట్టి చేస్తున్నారు అనేది కాదండి. ఓకే ఓకే ఇప్పుడు గురుగారు, వాళ్ళు ఎక్కడైతే మీరు నీళ్ళల్లో కూర్చొని చేస్తున్నప్పుడు మీకు అక్కడ కనీసం దేవుడికి కుంకుమ పెట్టరండి, కొబ్బరికాయ పెట్టరు, కొబ్బరికాయ కొట్టరు, కనీసం దర్భచాప కూడా వేసుకోరండి. మరి అది ఫలితమే కదా, మీరు ఎంత మనసుతో చేస్తున్నారు అనేది ముఖ్యమండి. ఇది నేను వాటర్ లో కూడా చేశానని చెప్పాను గురువు గారు మీకు చాలా ఇంతకు ముందు, మంచిదండి, అది జీవితాంతం కాపాడుతూనే ఉంటుందండి. 36 డేస్ ఏమైనా చేశాను నేను వాటర్ లో ఈ అది 2 జల పారే జల్లో చేశాను. ఇప్పుడు రేపు ఆదివారం, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే 17 తారీఖు ఆదివారం మన ఆంజనేయ జయంతి రోజు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఆ రోజు ఉదయం ఇప్పుడు నీళ్ళదే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చేసుకోండి ఉదయం అమ్మవారి. అంటే నేను 2:30 లేస్తాను గురుగారు, నెక్స్ట్ ఇప్పుడు 17 తారీఖు నుండి 2:30 లేచినాక అన్ని నా కాలకృత్యాలు మొదలుపెట్టి అన్ని అయినాక 3:15 పూజలో కూర్చుంటాం. 3:15కి ఫస్ట్ ఆంజనేయ స్వామి మంత్రం, విఘ్నేశ్వర స్వామి మంత్రం తిప్పుతా, తిప్పినాక గంట పెట్టినాక గంట తర్వాత ఇది తిప్పుతా, అంతేగా. చేసుకోవచ్చండి, మీరు ఎట్లాగైనా చేసుకోండి. ఓకే ఓకే గురుగారు, మీరు ఈ ఎట్లాగైనా మొత్తం చేసుకోండి అయిపోగానే కొబ్బరికాయ కొట్టి ఆరతిస్తా. చాలండి. ఓకే ఓకే, అదే ఫస్ట్ నుండి ఎలా చేస్తున్నాను అలాగే ఇక ఇది ఫస్ట్ విధానం. నుంచి ఇప్పుడు కాకపోతే ఏంటంటే ప్రతిరోజు చేసుకునేటువంటి విధానం వేరండి. చెప్పండి అది గురు. ప్రతిరోజు ఇప్పుడు మీరు ఆంజన మంత్రము అవి ఇవి మొత్తం మంత్రాలన్నీ చేసుకున్నారు, చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఆ రోజు 3 పూట్ల భోజనం చేస్తే సిద్ధికి రాదండి, సిద్ధి లెక్క రాదండి. మామూలుగా రోజు చేసేటువంటి జపమే మీకోసం ఉంటుంది, కానీ సిద్ధికి లెక్క రాదు. సిద్ధికి మామూలుగా మీరు ఆల్రెడీ సిద్ధి జరిగింది అనుకోండి, ఇప్పుడు ఒక మంత్రాన్ని మీరు చేస్తున్నప్పుడు ఉదయము 1000 చేశారు, సాయంత్రం 1000 చేశారు, 3 పూట్ల భోజనం చేశారండి, సాధ్యమైనంత వరకు అది సిద్ధికి రాదు, లెక్కలోకి రాదు. జపం చేసుకుంటున్నట్టే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఆ జప ఫలితం అనేది ఏ ఒక్కసారి అనుకున్నా సరే, మనస్ఫూర్తిగా ఒక్కసారి అనుకున్నా సరే అది లెక్కకు వస్తూనే ఉంటుందండి.
ఓకే ఓకే బ్రో. కాకపోతే ఏంటంటే ఏ మంత్రం చేయాలి అనుకున్నా సరే చేసినా సరే మీకు గురువు లేకపోయినా సరే భగవంతుడినే గురువు అనుకోవాలండి. తర్వాత వచ్చేసరికి విఘ్నేశ్వరుని మనసులో అనుకోవాలి. తర్వాత వచ్చేసరికి మంత్రాలు చేసుకుంటూ ఉండాలండి. ఓకే ఓకే బ్రో. చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా మంచి ఫలితం అనేది ఇస్తుందండి. ఓకే ఓకే గురు గారు, అదండి, ఇది కూడా రికార్డు చేస్తున్నానండి. చేయండి గురు గారు. మరి మీ ఫోటో పెట్టమంటారా? ఫోటో ఇప్పుడే వద్దులే గురు గారు, ప్లీజ్. ఇప్పుడు 40 నిమిషాలు పట్టింది నాకు రావడానికి. నేను చూడంగానే 5 నిమిషాల్లో వచ్చిన రోజు మీరు తప్పకుండా మీరు నన్ను పరిశీలించారు కానీ అప్పుడు నేను ముందుకు వస్తా. 40 నిమిషాలు నేను కూర్చోవాలంటే ఈ జపం చేసి దీన్ని కూర్చోవాలంటే వాళ్ళు చాలా బాధేసింది. 40 నిమిషాలు అంటే ఇప్పుడు మీరు అంటే కాటుకన కళ్ళతోటి చూడటం అంటున్నారా మీరు? అలాగే చూస్తామండి, అలాగే చూస్తా. 40 నిమిషాలు అంటే చాలండి. ఇప్పుడు మీకు వచ్చేసరికి అంత అవసరం లేదండి. జస్ట్ ఏంటంటే మీరు చూసేటువంటి అంటే కాటుకలో ఆ శక్తి తక్కువగా ఉంటుందండి, చాలా తక్కువగా ఉంటుందండి. కాటుకలో చాలా తక్కువగా ఉంటుంది. ఈ అంజనాలు ఏవైనా సరే, సర్వాంజనం కానీ, సంఖ్యాంజనం కానీ, భూతాంజనం కానీ, చోరాంజనం కానీ, నాగాంజనం కానీ, బాలాంజనం కానీ, ఇట్లాంటివన్నీ ఏ అంజనాలైనా సరే మనిషి ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ మనిషి యొక్క సిద్ధిని బట్టి, యోగ సిద్ధిని బట్టి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి అతను చేసేటువంటి జప బలాన్ని బట్టి ఉంటుంది. అంతకంటే ముందు దైవానుగ్రహాన్ని బట్టి ఉంటుందండి. అప్పుడు మీకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సంఖ్యాంజనం ఉందనుకోండి, సంఖ్యాంజనం ఉంటే ఒక 10 నిమిషాలు ఒక మీకు వచ్చేసరికి నాకు తెలిసి 4-5 నిమిషాల్లో కనబడటానికి అవకాశం అనేది ఉంటుందండి. సర్వాంజనం అనుకోండి 2-3 సెకండ్ల లోపే అట్లా చూడంగానే కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఓకే గురు. భూతాంజనం అనుకోండి, భూతాంజనం ఏదైనా సరే ఇంకా తొందరగా తెగటానికి అవకాశం ఉంది. తెగటము అంటే కనబడటం అండి. కనపడుతుంది. కనబడటం అనే అర్థం అండి. ఓకే ఓకే గురు. వీటిల్లో చాలా రకరకాల అంజనాలు ఉన్నాయండి. మనిషి చేసిన దాన్ని బట్టి ఉంటుందండి. కాటుకలో శక్తి అనేది తక్కువగా ఉంటుంది ఇప్పుడు కాబట్టి ఇది మన నీళ్ళది కూడా 41 రోజు గురుగారు దీక్ష. 41 రోజు ఏం అవసరం లేదండి. ఈ 11 లేదా 21 రోజు అయినా పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే జపం చేసుకోవాలి అనుకున్నప్పుడు 11 రోజులు అని మనం చెప్పడం కంటే 21 రోజులు అని చెప్పాను అనుకోండి, వాళ్ళు కాన్సన్ట్రేషన్ తోటి 11 రోజులు పర్ఫెక్ట్ గా చేసుకుంటారు. ఓకే ఓకే గురుగారు. అప్పుడు ఏమైతుంది వాళ్ళకి ఇంకా ఏంటంటే సిద్ధిని మించి సిద్ధి జరుగుతుందండి. ఇంకా మంచిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఓకే ఆ బలం ఓకే గురు. అనేది వాళ్ళకి పెరిగి వాళ్ళు ఏదైతే ఇప్పుడు మంచి చెప్పి 10 రూపాయలు అడగటం తప్పు కాదండి. మంచి లేకపోయినా మనకి కనపడకపోయినా మనం చెప్పేది కరెక్ట్ గా లేకపోయినా వాళ్ళని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది మోసం అవుతుందండి. అది మోసం ఏదైనా అయిపోయింది. ఇవాళగా అయితే రేపైనా దెబ్బతింటాంగా. ఖచ్చితంగా అట్లాగా మీకు కంటికి అబద్ధం కనపడ్డా సరే మీరు వాళ్ళకి మీకు కనపడింది నిజం, మీ కంటికి కనపడింది చెప్తే అది నిజంగానే ఉంటుందండి. మీకు కంటికి కనపడకపోయినా సరే మీరు అట్లాగా చెప్పారనుకోండి అది అబద్ధం అవుతుందండి. అవునవును. కాబట్టి మీకు ఏది కంటికి కనపడితే అది మాత్రమే చెప్పండి మీరు. తప్పకుండా గురు గారు. కాబట్టి ఏదైనా సరే విద్య వల్ల మీరు మీకు వచ్చేసరికి 10 మందిలో మంచి గుర్తింపు ఉండాలి. ఆ విద్య మిమ్మల్ని మీ కుటుంబాన్ని పోషించగలిగేటట్టు ఉండాలండి. మెయిన్ అది, మెయిన్ అదేనండి నా కారణం. ఎందుకంటే విద్య వల్ల బ్రతకాలండి, విద్యను బ్రతికించాలి, అవునండి. మోసం ఇప్పుడు చేయకూడదండి. నాది సొంత ఇల్లే గురువు గారు, రెంటో గింటో ఏం లేదు. నేను 10,000 తెచ్చుకున్న బంగారులాగా బతికేస్తాను. పిల్లలు ఈ స్కూల్ ఫీజులు అన్నీ కానీ 10,000 వచ్చినా బతికేస్తాను. ఎందుకంటే మీకు అదృష్టం ఏంటంటే మీ భార్య అండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రతి జపానికి మీ భార్య యొక్క సహకారం ఉంది కాబట్టి మీరు ఫలితాన్ని అద్భుతంగా ఆస్వాదించారండి. తప్పకుండా గురు. అవును గురు గారు, అదే. ఏ టెన్షన్ నాకు ముందు ఏ టెన్షన్ ఉండదు. జపంలో కూర్చున్నంతసేపు కూడా నేను గంట కూర్చున్నా గంటన్నర కూర్చున్నా ఆ దీక్ష ఆ జపం అయ్యేదాకా ఇంక వేరే ఆలోచన ఉండదు. కలుగుతాను, లెగించినా కూడా నాకు టెన్షన్ ఉండదు. కాదు ఏంటంటే కోపం మాత్రం ఆ పిల్లల మీద కానీ ఇంట్లో వాళ్ళ మీద కానీ కోపం వస్తూ ఉండేది. ఈ మధ్య నాకు తెలియక ఏం చేయాలో తెలియక మామూలుగా జపం చేసేసినాక ఈ మధ్య నేను మీ వీడియో చూసినాక కోపం
రామ రామ నామం చదువుకున్న కాడి నుండి నా కోపం కొంచెం కంట్రోల్ అయింది. అదే జపం చేసినప్పుడు కూడా అంతకుముందు నేను తలుపేసుకునేవాడిని కాదు. మీకు కాదండి, చాలా మంది వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పారు, కానీ ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఇట్లాగా నల్లము మెత్త వేర్ల గురించి, మరి వాళ్ళు యంత్రాలు వేసుకొని చాలా మంది వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిపూర్ణంగా పోయినాయి అని చెప్పేసి చెప్పారండి. కాకపోతే ఏంటంటే, ఇంకా ఎవరైనా సరే వాళ్ళ ప్రమేయం తోటి ఏదైనా వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పారనుకోండి, అబద్ధం వద్దండి, నిజమే చెప్పమని చెప్పేసి అంటారండి. వాళ్ళు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా, మనం చెప్పిన దానికంటే మనము చూసిన దానికంటే ఎవరైతే, నేను ఇప్పుడు సపోజ్ మీది చెప్పా, మీది వీడియో పెట్టానండి, మీరు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా, నేను నిజం మాట్లాడుతున్నాను అబద్ధం మాట్లాడుతున్నారా అనేది వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోతుందండి. అర్థమైపోయిందండి. మనిషి ఎదుటి మనిషి వాయిస్లో మనం అబద్ధం చెప్పేది నిజం చెప్పేది ప్రతి మనిషి గ్రహించగలడు. అవును, కాబట్టి ఇప్పుడు వాళ్ళు అబద్ధం చెబుతున్నా సరే, ఇప్పుడు చూసేటువంటి వాళ్ళకి ఆ విధంగా శక్తి ఉన్నప్పుడు 10 మంది గురించి చెప్పేటువంటి, ఇప్పుడు నాకైనా సరే భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు. కాబట్టి వాళ్ళు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అనేది నాకు వెంటనే అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళ అప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి ఏంటంటే సాధ్యమైనంత వరకు నేను పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తానండి. బాధతోటి ఉన్నవాడు మాట్లాడే మాట వేరండి, అవునవును గురుగారు. మనల్ని బాధ పెట్టాలన్నవాడు మాట్లాడేటువంటి మాట వేరుగా ఉంటుందండి. ఇది నేను ఒక విషయం మీకు చెప్దామని ఎప్పుడు అనుకుంటున్నాను గురుగారు. చెప్పండి. అయితే ఒక వ్యక్తి నాకు అతజోడి మొక్క కోసం ఒక 5 వీక్స్ తిరిగారంట. ఏంటంటే అది ఆయనకి కనపడలేదు. అంటే ఈ మీ వీడియోలు కానీ మీ వీడియోలు చాలా ఈ అతజోడి మొక్కలు ఇవన్నీ బాగా అది బాగా విలువైనది అనేసి అందరూ చెప్తున్నారు. అది కనప ఒక అంటే గురువులు ఇప్పుడు పెద్ద పెద్ద గురువులు వాళ్ళు తిరిగారు ఎవరికి కనపడదు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా నేను విజయనగరం నేను ఒక ఆశ్రమానికి వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్తా వెళ్తా ఒక మన ఘాట్ రోడ్లో నుండి కొండ ఎంచులో నుండి వెళ్తున్నా. వెళ్తుంటే నేను ఆగి టాయిలెట్కి ఆపాం కారు. పొద్దున్నే మార్నింగ్ కరెక్ట్గా 6 అయ్యిద్దండి. పాదకుమారు సలసలగా తెల్లారుతుందండి, తెల్లారింది లైట్గా సూర్యుడు రాలా. అతాచూడి మొక్కలు 11 మొక్కలు నేను చూశాను గురుగారు రోడ్డు పక్కన కొండ మీద. నేను నేను అలా చూడంగానే తాతా జోడి మొక్క నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి నేను ఫోటో గిట్ట లేని తీల అలా చూశాను. నా పక్కన ఉన్న ఆయన కూడా చెప్పి అతా జోడి మొక్క అంటే అండి చాలా ప్రవీణమైంది అంటారు ఇలా అనేసి. ఒకరోజు అదే వాళ్ళు చూస్తూ ఉంటారుగా ఇప్పుడు వెళ్ళే పనులు ఎవరైనా నాకు తీసి పెట్టవా అన్నాడు. నా తీసి పెడతాను, ఒక చెట్టును తీసి ఇచ్చే అంత శక్తి నా దగ్గర ఉందా నేను తెత్తానికి. ఏదో చూసాం కంటే కనపడింది దేవత, చూసి ఆనందించడానికి తీసే అంత శక్తి మన దగ్గర లేదు వదిలేసేదాని గురించి. అది 11 మొక్కలు నేను చూశాను గురువు గారు కరెక్ట్ గా 6 అంగుళాలు 8 అంగుళాలు ఏంటంటే చాముండేశ్వరి అమ్మవారు అండి. 8 అంగుళాలు ఉందండి మొక్క, 8 అంగుళాలు. అయితే ఈ రోజుల్లో ఏంటంటే హతాజోడి అనేది ఎప్పుడైనా సరే ఆ మొక్క ఇంట్లో 2 కనీసం శుక్రవారం గాని శనివారం గాని ఉపవాసం ఉండి ఆ హతాజోడి మనం పెట్టుకున్నప్పుడు ఇంట్లో పెట్టుకున్నప్పుడు నియమ నిష్ఠలతోటి జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే ఎంత కలిసి వస్తుందో అది పెట్టుకున్నప్పుడు ఎంత కలిసి వస్తుందో అంత ఇబ్బంది పెడుతుందండి. అది నిజమేనా గురుగారు, అతా జోడి మొక్క అనేది అంత పవర్ఫుల్? కానీ ఏంటంటే ఒక మొక్కని మొక్కలాగా, ఒక ఇప్పుడు అమ్మవారి స్వరూపాన్ని మనం అమ్మవారి స్వరూపంగానే భావించి మనం పూజ చేసుకోవాలండి. పూజ చేసుకొని ప్రతి మొక్కలో ప్రాణం ఉంటుందండి, ప్రతి మొక్కలో. ఇప్పుడు పిప్పింటాకు గురించి చెప్పాను, ఆ పిప్పింటాకు గురించి నేను చెప్పినప్పుడు ఏమైంది, అది ఆరోగ్యం మీద పనిచేస్తుందండి. ఆరోగ్యం మీద మొక్క అనేది ఇప్పుడు పిప్పెంటాకు మిరియాలు, తర్వాత ఒక ఎల్లిపాయను 3 భాగాలు చేయటము, దానిలో సాంబ్రాణి పసుపు కుంకుమ అది తెల్లటి గుడ్డలో కట్టేసి ఒక ఎవరికైనా ఆరోగ్యం బాగలేనటువంటి వ్యక్తి కనుక మనం కట్టినట్లయితే ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం కుదుట పట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పటిదాకా వాళ్ళకి రానటువంటి ఆలోచన, సపోజ్ ఇప్పుడు అది కట్టిన తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అంటే ఇది వరకు ఆల్రెడీ చూపించుకొని ఉంటారండి. ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఏంటంటే మనం కట్టిన తర్వాత
ఆ ఆలోచన అనేది మారిపోతుందండి. మారిపోయిన తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్ గా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళు మంచి మెడిసిన్స్ సజెషన్ చేయటము, ఆ విధంగా తగ్గటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇది చాలా మంచి ప్రాసెస్ అండి. అట్లాగనే అన్ని మొక్కల్లో ఉంటాయండి, దుష్టపాకు వేరు కానీ, పిచ్చి వెర్రిపుచ్చ వేరు కానీ, ఇట్లాగా చాలా రకాల మొక్కల్లో ఉంటుందండి. కెమికల్ వైబ్రేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, ఉగ్రభూతాలి. దాని యొక్క శక్తి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. అట్లాగే మొక్కల్లో మనం ఊహించలేనటువంటి విధమైనటువంటి శక్తులు ఉంటాయండి. ఇప్పుడు హఠాజోడి అనేది మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనకి ఆ తల్లి రక్షణ అనేది కనబడుతుందండి, మన మీద ఉంటుంది ఆ తల్లి అనుగ్రహం. మనము జేబులో పెట్టుకోవడం కానీ, మెల్లో వేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ శక్తి అనేది మనల్ని హింసించడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇప్పుడు అంటు ముట్టు ఇవి తగలకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలండి. ఏదైనా కాబట్టి ఇప్పుడు ఆ హతాజోడి చాలా అద్భుతమైనటువంటి మొక్క అండి. అది మన చూడటం ఒక అదృష్టము. ఆ మొక్కకి పూజ చేసుకోవటం, ఆ తల్లికి పూజ చేసుకోవటం చాలా అదృష్టం అండి. 11 మొక్కలు గురువు గారు, మంచి మొక్కలు. ఒక్కొక్క మొక్కకి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు. నా పక్కన ఉండే ఒక గురువు గారు అన్నారు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాయి కృష్ణ వీటికి. కానీ ఇలా కనపడటం అనేది మాత్రం అది అసలుకి, నేను చాలాసార్లు తిరిగాను, ఇలా కనపడటం అనేది అది మళ్ళా ఇప్పుడు ఏంటంటే. సర్వాంజనంలో కనబడుతుందండి. మీకు ఒక మొక్క కావాలి అనుకుంటే సర్వాంజనంలో ఖచ్చితంగా కనబడుతుంది. అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు విజయవాడ దగ్గర, ఉన్నారు మీరు విజయవాడలో ఉన్నారండి. ఆ విజయవాడ దగ్గర ఇప్పుడు నాకు పలాని గుంటగడ్డకు చెట్టు కావాలి అని చెప్పేసి మీరు మనసులో అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి చెట్టు చూపిస్తుందండి. ఇది ఏంటంటే, కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి నమ్మశక్యంగా లేనిది కాబట్టి ఇవన్నీ ఏంటంటే నమ్మటం లేదండి జనాలు. ఎందుకంటే మోసపోతున్నారు కాబట్టి, జనాలు మోసపోకుండా ఇప్పుడు ఎక్కువ శాతం అసలు కంటే నకిలీనే బాగా అవునవును గురువు గారు, బాగా ప్రకాశవంతంగా కనబడుతుందండి. అవును. కాబట్టి నకిలీల వల్ల ఉన్నటువంటి విద్యని ఇబ్బంది, అంటే జనాలు నమ్మలేనటువంటి పరిస్థితి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాలేనటువంటి పరిస్థితి అండి. అవునవును గురువు గారు, కాబట్టి ఏదైనా సరే మనం చేసే పని మంచిదైతే, భగవంతుడు మన మీద ఆయన యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనం చేసేటువంటి ప్రతి పని జయాన్ని కలిగిస్తుంది. మన ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏంటంటే చాలా మంచి జరగటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇది నేను ఇది రేపు ఆదివారం స్టార్ట్ చేస్తున్నా గురువు గారు. 41 రోజు 41 రోజు కాషాయమే వాడతాను, మెల్లో ఎప్పుడు రుద్రాక్షాన్ని ఉంచుతాను. యాక్చువల్గా నేను ఇప్పుడు ఎప్పుడన్నా ఊరిని వేసుకోవాలంటే బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను రుద్రాక్షం, లేదంటే దేవుడు పట్టాలు కడిగి పెడతాను. ఇక నిత్యం నా ఒంటి మీద అవి ఉంచాలని అనుకుంటున్నాను. రేపు జయంతి రోజు కానుండి, జయంతి రోజు స్వామి గుడికి వెళ్ళి దానికి ముందు రోజు గుడికి వెళ్తాను. వెళ్ళి ఈ పొద్దున్నే పూజ అయినా 15 తారీఖు పొద్దున్నే పూజ అవ్వగానే మళ్ళీ ఆ రోజు ఉదయం వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. మీరు ఒకరోజు 5 సార్లు ప్రదక్షిణం చేసి 5 సార్లు మంత్రం చదవమన్నారు గురువు, అది శనివారం గురువు గారు? ఎప్పుడు ఏ శనివారం అండి? అవునండి, శనివారమేగా. మంగళవారం అయినా శనివారం అయినా, మంగళవారం అయినా పర్వాలేదు శనివారం అయినా పర్వాలేదండి. ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి రోజు కదా. అంటే నేను శనివారం పుట్టాను, శనివారమే. పర్వాలేదు, లేదండి, నేను 15 ఏళ్ల మట్టి శనివారం ఉపవాసం గురువు గారు, వెంకటేశ్వర భక్తుణ్ణి. చాలా మంచిదండి. నేను ఇలా ఆ శనివారం వెళ్తాను ఆ స్వామి దగ్గరికి. యాక్చువల్గా నేను తెగితే నేను చిన్న తిరుపతి ఒకటి పరిటాలు ఒకటి మీరు నడుచుకుంటూ. మీ కష్టము అంటే మీరు ఎంత కష్టపడ్డారో భగవంతుడికి మీకు నాకు తెలుసండి. అది కాదు గురుగారు, ఇప్పుడు నేను ఈ 41 రోజు దీక్ష అయినాక నాకు అంజనం తెగినా తెక్కపోయినా నేను చిన్న తిరుపతి కాలినడక మీదను పరిటాల కాలినడకను అమ్మవారి గుడికి కాలినడకను వెళ్దామని మొక్కుకున్నా. ఈ 41 రోజు అయినాక వెళ్దామనేసి అనుకుంటున్నాను, స్వామి తీసుకెళ్తాడు.
కాళ్ళు అరి ఏళ్ళు ఉంటే బొటనేలు ఉంటాయి కదండి, అరి కాళ్ళ ఏ బొటనేలు మొత్తం బద్దల బద్దలా కోసుకుపోయింది గురుగారు. క్రీమ్ వాడతానికి ఏమల్లా క్రీమ్ వాడకూడదు అట్టు కాస్త వదిలేయాలి అనేసి వదిలేశాను. ఎవరు చెప్పారండి? ఏంటండి ఏవైనా సరే వైద్యో నారాయణ హరండి. అంటే ఇప్పుడు మనం నేను దీక్ష అనేది ఈ చేస్తున్నా తప్పు గురుగారు. లేదండి. ఇప్పుడు ఏ క్రీములు ఇప్పుడు ఏవైనా సరే వాడుకోవచ్చు అండి. తేనెమైనా వాడుకోవచ్చు, ఆయిల్ పోసుకోవచ్చు, కొబ్బరి నూనె పోసుకోవచ్చు. ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా అంటే ఇప్పుడు సంరక్షించుకుంటూ ఏం చేయాలంటే మీ దీక్ష మీదే. తప్పు లేదండి, అంటే తప్పు ఇది మనం లేదండి, రాసుకుంటే నాకేం ఇబ్బంది ఏమి ఉండదు. ఏం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మీ శరీరం ఇబ్బంది పడుతుంది అంటే దాన్ని బాధ పెట్టకూడదండి. దానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఏదైనా సరే వైద్యపరంగా ఏదైనా సరే చేసుకోవచ్చు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు, హాస్పిటల్కి వెళ్ళచ్చు. ఓకే గురు, ఇంకొక చిన్న డౌట్ గురువు గారు. అంతేగాని శరీరాన్ని బాధ పెట్టకండి. తప్పకుండా గురు, అయితే ఓకే గురువు గారు. ఇంకో చిన్న డౌట్ ఏంటండి గురువు గారు, చెప్పండి. ఇప్పుడు నేను ఇంట్లో మా మిస్సెస్ మేము కలిసి ఉంటాం కదా. ఇప్పుడు నేను ఒక రోజు 17 రోజు 17 తారీఖు స్టార్ట్ చేశాను, 10 రోజులు చేసినాక డేట్ వచ్చింది అనుకుందాం. ఈ డేట్ వచ్చినాక మా అమ్మగారి గదిలోకి మా మిస్సెస్ని పంపిస్తాను. పంపించిన వాళ్ళు ఉండే అన్నం నేను తినొచ్చా? మీరు తినచ్చా? వాళ్ళు వండుతారు అవునండి. దీక్షలో ఉంటా కదా, దీక్షలో ఉన్నప్పుడు నిష్ఠగా చేద్దామని ఈసారి, అంటే మొన్నటిదాకా తినేశాను. ఎందుకంటే ఆ 3 రోజులు కాస్త తలస్నానం చేసి వండినటువంటి పదార్థాన్ని ముందు మీకు కాస్త తీసి పక్కన పెట్టుకున్న తర్వాత తినమని చెప్పి చెప్పండి. ఓకే ఓకే, అంటే నేను తినొచ్చు అంటే రోజు ఇంటి గుమ్మం ముందు బయట కూర్చొని తిని మళ్ళీ స్థల స్నానం చేసి నా ఇంటికి తినేయాలి. ఇంటి గుమ్మం అని కాదండి, సకల దేవతల కంటే మా తల్లి గొప్పదండి. సకల దేవతామూర్తుల కంటే తల్లి గొప్పదండి. ఆ తల్లి ఎట్లా చేసినా సరే, స్నానం చేసినా చేయకపోయినా ఆ తల్లి చేసినటువంటి ఆహారం తిన్నా సరే, అసలుకి మీరు మంత్రసిద్ధి మంత్రం చేసిన ప్రతిసారి ఆ తల్లి పాదాలకి నమస్కరించి ఆ తల్లి దీవెనలు తీసుకుంటే అసలుకి దాన్ని మించినటువంటి సిద్ధే లేదండి. అది నేను చిన్న ఈ పొరపాటే చేసిన గురువు గారు, తప్పు నా లేదండి. మిస్సెస్ పర్మిషన్ తీసుకుంటే చాలనుకున్నాను. రేపు ఆదివారం నేను రేపు 16వ తారీఖే నేను అలా దీవెనలు తీసుకుని అమ్మ నాన్న దీవెనలు తీసుకుని తప్పు స్టార్ట్ లేదండి, చేస్తాను. దాన్ని మించినటువంటి సిద్ధే వేరండి. అసలుకి తప్పదు తల్లిదండ్రులు ఇప్పుడు వచ్చినటువంటి భార్య అయినా సరే ఆమె యొక్క అంగీకారము, ఎందుకంటే భార్య అనేటువంటి ఒక మనిషి మీలో సగం అండి. మీరు బాధపడ్డా తను బాధపడ్డా ఇద్దరిలో, మీరు బాధపడ్డా తను బాధపడ్డా ఇద్దరు బాధపడతారండి. సరే. కాబట్టి సాక్షాత్తు ఇంటి ఇల్లాలు పార్వతీదేవితో సమానం అండి. కాబట్టి ఆమె యొక్క అంగీకారం ఉంది అంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మీరు తీసుకున్నట్టే లెక్కండి. ఇంకా తల్లిదండ్రులకి మీరు నమస్కారం కనుక చేసినట్లయితే, పాద పూజ చేసి నమస్కారం కనుక చేసినట్లయితే ఆ మంత్ర సిద్ధికి అవధులే ఉండవండి. పాద పూజ ఇంకా ఎలా చేయాలి గురుగారు? పాద పూజ నీళ్ళతో? అంటే ఏం లేదండి, మీకు నచ్చినట్టుగా మీరు చేసేసేయండి. ఓకే ఓకే, అంటే నెల నెల ఇద్దరిని కూర్చోబెట్టేసి తూర్పుకి, తూర్పు మీరు అంటే దేవుళ్ళ పటాలను ఏ విధంగా అయితే మీరు తూర్పుకి ఇప్పుడు నాది పెట్టుకుంటారు. నేను ఇప్పుడు దేవుడు పటం వచ్చేపాటికి ఉత్తరం అయిపోయింది అండి, నేను తూర్పు వైపుకి అభిముఖంగా కూర్చుంటున్నాను. అవునండి, అట్లాగనే మీ అమ్మగారిని కాని మీ నాన్నగారిని కాని పక్క పక్కన కూర్చోబెట్టేసి వాళ్ళని వాళ్ళకి ఏదైనా మీకు ప్లేట్లు ఉంటాయి కదా, అవునవును, ఆ ప్లేట్లలో శుభ్రంగా కాళ్ళు కడిగేసేసి తర్వాత వచ్చేసరికి కాస్త పువ్వులతోటి పూజ చేసేసి చేస్తే చాలండి. ఓకే ఓకే, ఆ నీళ్ళు అంటే నాకు వాళ్ళ మీద పాదాలని చల్లుకుంటారా? మనస్ఫూర్తిగా మీ మనసుతో చేసిందే మీకు నిజమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అనేది కాదండి, మీ మనసుకు తోచింది మీరు చేయటమే మీకు మంచి పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుందండి. ఇప్పుడు ఆ నీళ్లు నా నెత్తి మీద చల్లుకోవచ్చు గురు గారు? చల్లుకోవాలి. సమస్త పాపం పోతుందండి, సమస్త పాపం పోతుందండి. ఓకే ఓకే గురు. మంత్రసిద్ధి కూడా అమోఘంగా ఉంటుందండి.
ఓకే ఓకే గురువు గారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు బాధ పూజ చేసుకునేటువంటి భాగ్యం తక్కువ మందికే ఉంటుంది అక్కడ. తప్పకుండా గురువు గారు, ఈ నేను పాటిస్తాను. పాటించి 41 రోజు ఇప్పుడు స్వామి, ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష ఎలా తీసుకుంటారో సేమ్ అదే దీక్షగా నా మనసులో నేను తీసుకుని, అయితే గుళ్ళకెళ్ళి తీసుకునిగా నా మనసులో నేను తీసుకుని అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుని రేపు 17వ తారీఖు ఉదయం నుండి నేను స్టార్ట్ చేస్తాను గురువు గారు. మళ్ళీ 41 రోజు నేను ఫోన్ అనేది వాడను గురువు గారు, ఫోన్ అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఫోన్ ఏది వాడకుండా మళ్ళీ 41 రోజు తర్వాత మీకు కాల్ చేస్తాను నేను. మళ్ళీ మీకు ఫోన్ కాంటాక్ట్ ఉండదు కదా, ముందుగా అవునులేండి. నేను తెలియపరుస్తున్నాను. 41 రోజు ఫోన్ ఆఫ్ చేసి ఏ మైండ్ ఆలోచన ఏటు లేకుండా, అంటే లాస్ట్ 2 మంత్స్ 60 రోజులు నేను ఇలా చేశాను. మీరు అంతకుముందు స్టార్టింగ్లో నేను తీసుకున్నప్పుడు 3 నెలలు ఫోన్ ఆపేసి, నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఈ 3 నెలలు ఫోన్ ఆఫ్ చేసి నేను చేశాను. అది 21 రోజు, 19 రోజులు, ఇలా 33 రోజులు అలా చేసి నాకు ఆటంకాలు వచ్చి నాకు చిన్న చిన్న జరిగి నేను చేయలేకపోయాను. కాదే మళ్ళీ తర్వాత 2 రోజులు 3 రోజులు ఆగినాక నేను చేసుకుంటూ వచ్చాను. అలాగే ఈసారి నేను దేవుడు బలం నాకు ఉండాలని, ఏ ఆటంకం లేకుండా 41 రోజు దీక్ష పూర్తి చేయాలని కోరుకుంటూ నేను చేస్తాను గురువు గారు. ఇది మొత్తం చేసినాక అప్పుడు మీకు మళ్ళీ నేను కాల్ చేస్తాను. ఇది నా డౌట్స్ అన్ని అడిగాగా ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ఎలా చేయాలి అలా చేస్తా. ఇది ఇది ఇంకోటి నిజంగా ఏంటంటే, ఇప్పుడు ఈ 41వ రోజు మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా సరే మీ మనసును మీరు ప్రశ్నించుకుంటే మీ మనసే మీకు సమాధానం ఖచ్చితంగా చెబుతుందండి. ఓకే ఓకే గురుగారు. అయితే ఇంకో డౌట్ ఏంటండి గురుగారు, ఇప్పుడు మీరు ఈ జల మంత్రం 10 మాలలో 28 పూసలు తిప్పాలి, 1108 అవునండి అంటే 10 మాలలో 28 కాయలు విడిగా. అవునండి. ఓకే, అది పొద్దున సాయంకాలం. ఇంకోటి ఉదయము సాయంత్రము చేసుకోండి. ఓకే, ఈ వారంలో నాకు అది అదొకటి మంత్రం పెట్టండి గురువు గారు. లేదండి, ఏదంటే అదిన ఇప్పుడు మంత్రమా? అంజన మంత్రం కొత్తది ఒకటి, ఇదే గ్రహాల మంత్రం ఒకటి ఇస్తున్నారు కదా, అవునండి. అదొకటి పెడితే నేను ఈ మొత్తం నేను ఈ 4-5 రోజులు ప్రాక్టీస్ అవుతాను. ఈ అంజన మంత్రంతో మళ్ళీ ఆ అంజన మంత్రం కూడా చేస్తా. ఎందుకంటే ఎందుకంటే ఒక అండి, గంట ఎక్కువ కూర్చో. నేను కూడా 1108 అంజనాలని పంచుదామన్న ఆలోచనతో ఉన్నానండి. ఈ లోపు ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇది కూడా, ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్ గా ఉండి ఈ విద్య నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, ఏదైనా సరే నేను ఈ విద్యని 10 మందికి ఈ విద్య ద్వారా మంచి చేయగలనటువంటి వ్యక్తులకి పంపిద్దామన్న ఆలోచనతో ఉన్నానండి. ఈ 1108 అంజనాలని కూడా నేను ఆల్రెడీ ఈ కొరియర్ డిడిడిసి కొరియర్ కి నేను పంపించాలన్న ఆలోచనతో నేను ఉన్నాను. దానికి చాలా కష్టపడ్డానండి, చాలా డబ్బు కూడా దానికి ఖర్చు అయింది. చూశాను గురుగారిని, నేను వీడియోలు చూశాను. అయితే ఇప్పుడు ఏదైనా సరే నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు పడేయకుండా జాగ్రత్తగా గనక విద్యని విద్యగా చూసి ఆ విద్య పరంగా అనుభవాన్ని సంపాదించుకొని ఆ విద్య వల్ల 10 మందికి మంచి చేయాలి అన్న ఆలోచనతోటి ఈ విద్య 10 మందికి నేర్పించాలి, ఈ విద్య వల్ల 10 మంది బతకాలి, ఆ 10 మంది వల్ల ఇప్పుడు 100 మందికి ఈ విద్య యొక్క విలువ తెలవాలన్న ఆలోచనతోటి నేను ఆ సత్సంకల్పంతో ఉన్నాను. కాబట్టి అందరూ మీలాగా గనక మంచిగా గనక ఉన్నట్లయితే ఈ విద్యకు పరిపూర్ణమైనటువంటి ఫలం ఫలితం లభిస్తూ ఉంటుందండి. దానివల్ల నాకు నేను బతకాలన్న ఆలోచన నాకు లేదండి. ఇది 10 మందిని బతికించి వీళ్ళ దగ్గరికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళ సమస్యలు కొంతవరకైనా సరే తగ్గిస్తే నేను చేసేటువంటి కృషికి మంచి ఫలితం అనేది లభిస్తే చాలండి. ఇప్పుడు మీరు చేస్తున్నారండి, మీరు అన్ని మంత్రాలనే చేస్తున్నారు, నాకు ఆనందంగా లేదండి, నా మనసుకు ఆనందంగా ఉందండి. నా మనసు ఏంటంటే చాలా సంతోషిస్తూ ఉంది. ఎందుకంటే చాలండి, ఇది నేను ఎందుకంటే సాధించేదాకా నేనేది ఇదైతే వదలను గురువు గారు. నేను ఏ రూపంలో ఇటు వచ్చానో, ఏది ఏ రోజు ఏ ముహూర్తాన్ని పట్టుకున్నానా కానీ, ఇది ఆల్రెడీ నేను ఒక ఆస్ట్రాలజీ నన్ను ఒక రోజు కలిసాడు అనుకోకుండా. అనుకోకుండా కలిసినప్పుడు నేను మామూలుగా వచ్చా, అంటే ఆయన ఆస్ట్రాలజీ అంతకుముందు టీవీ షోలు ఇచ్చేవాడు. ఈయన కలిసినప్పుడు ఇలా గురువు గారు ఇలా చేస్తున్నా గురువు గారు ఇలా అంటే జాతకం చూడరని ఆయన మామూలుగా పేరు చెప్పమని పేరు చెప్పాను. చూసి అది చెయ్యరా లేట్ అయిద్ది, కాకపోతే ఏంటంటే నీ జాతకం ప్రకారం పట్టు వదలని విక్రమార్కుడు నువ్వు,
చెయ్యి, కన్ఫామ్గా నువ్వు సాధిస్తావు. లేట్ అయినా నువ్వు సాధిస్తావు అంటే, అందుకే నేను ఇది 9 నెలలు బట్టి అన్నీ వదిలేసుకోవడానికి గురువుగారు, ఇంకా సాధించాలి, ఇది మొత్తం నేను సాధించి నేను ఇది మొత్తం చేయగలను అనేది నేను అన్నప్పుడు, మీకు అప్పుడు నేను అదే అన్నాను, మీరు అప్పుడు మమ్మల్ని పబ్లిసిటీ చేయండి అండి అనేసి నేను అప్పుడు, నేను ఇప్పుడు ఏమీ లేకుండా మేము పబ్లిసిటీ చేస్తే నేను ఫేక్ ఏమీ అయిపోతాను. లేకుండా అని కాదండి. ఇప్పుడు అన్నినమ్ము చూసి ఏదైనా సరే ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, తల్లి నుంచి బిడ్డ, తల్లిదండ్రుల నుంచి బిడ్డ వెళ్ళిపోయాడు అనుకోండి, కొన్ని సందర్భాల్లో అతనికి పలాన చోట ఉన్నాడు, పలాని ఊర్లో ఉన్నాడు అని చెప్పగలిగేటువంటి సామర్థ్యం మీకు రావాలండి. అదే కోరుకుంటున్నా గురుగారు నేను. ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా అంజన విద్య అంటే ఇది అని చెప్పేసి 10 మందికి మీరు నిరూపించగలిగేటట్టు ఉండాలండి, అట్లా తయారు కావాలండి. తప్పకుండా గురుగారు, మీ ఆశీర్వాదం బలం నాకుంటే ఇంకేంటి గురుగారు. నాది కాదండి, భగవంతుడి అనుగ్రహం, తల్లిదండ్రుల ఆశీస్సులండి. అయ్యి ఉంటే గురుగారు, అయ్యి ఉంటే గురు, అయ్యి ఎప్పుడు ఉంటే గురుగారు. భగవంతుడు ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు, తల్లిదండ్రులు ఎప్పుడు ప్రకడుకున్న బిడ్డకు ఆశీర్వాదం ఇస్తారు. కాదు ఏంటంటే, గురువుగారు అనే వ్యక్తి, ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఆశ్రయించి మీరు చేస్తున్నా గురువుగారు, చేసిన మీ ఆశీర్వాదం బలం నాకుంటే తప్పకుండా నేను ఇవన్నీ కష్టపడి సాధిస్తా. ఇబ్బంది ఏమి ఉండదండి, ఖచ్చితంగా మీకు ఇంకా ప్రశ్న శాస్త్రాలు కానీ, తర్వాత యంత్రాలు కానీ, మంత్రాలు కానీ, ఇవన్నీ ఏంటంటే నాకు చేతనైనవి, నేను మీకు ఈజీ ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో అవి చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి. తప్పకుండా గురుగారు. కాకపోతే ఏంటంటే ఇంకోటి, గవల ద్వారా ప్రశ్న శాస్త్రం అండి. ఇప్పుడు అది నేను చూశాను గురుగారు, మీ వీడియో నేను చూశాను, నాకేం చెబుతాను అండి అర్థం కాలా. మీకు ఖచ్చితంగా ఏంటంటే అవి పరిపూర్ణంగా అంటే జస్ట్ ఏం లేదండి, అర్థం చేసుకుంటే అన్ని ఈజీగానే ఉంటాయి, ఆలోచించి పొరపాటు చేసుకుంటే అన్ని కష్టంగానే ఉంటాయండి. ఏం లేదు గురుగారు, అది ఇప్పుడు ఏదన్నా, ఇప్పుడు ఇప్పుడు ఎలాంటి అంటే, ఒకతనికి దగ్గరికి నేను ఏమండి, నేను వాస్తు నేర్చుకోవాలండి అనుకుంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ వాస్తు నువ్వేం నేర్చుకుంటావు, ఏముంటుందిలే, సాధ్యమైనంత వరకు అబ్బేది కాదన్నాడండి ఒక అతను అన్న. కానీ అతను నన్ను కాదన్నా సరే, భగవంతుడు నన్ను కాదని లేదండి, చివరికి గవ్వల ద్వారానే నేను ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అతను నాకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నానండి, అతను గవ్వలు ఇస్తే చాలండి, అతను ఇల్లు ఎట్లా కట్టుకున్నాడు ఏంది, అతని ఇంట్లో వాస్తు దోషం ఉందా లేదా, వాళ్ళ కుటుంబంలో ఆ వాస్తు ప్రభావం ఎవరి మీద ఉంది. ఇప్పుడు నేను వచ్చేసరికి ఈ ఒకసారి అంజనం గురించి ఒక అతని దగ్గర, అంటే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ క్యాస్ట్ వేరండి, క్యాస్ట్ అని కాదండి, అక్కడ నేను వచ్చేసరికి మేము బ్రాహ్మణము, వాళ్ళు వచ్చేసరికి క్యాస్ట్ వేరు. మరి అతని దగ్గరికి వెళ్ళానండి, అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కింద కూర్చున్నా, అతని పాదాల దగ్గర కూర్చున్నా, పాదాల దగ్గర కూర్చొని ఏమండి నాకు ఈ విద్య కావాలండి, ఈ విద్య నాకు చెబుతారా అని చెప్పేసి అన్నాను. అంటే అతను ఏం చెప్పాడంటే సాధ్యమైనంత వరకు ఇది అబ్బేది కాదన్నాడండి, పైనున్న భగవంతుడు చూస్తాడండి ఏదైనా, కానీ అతని పెద్ద పెద్దరికానికి ఇప్పుడు నేను కింద కూర్చున్నాను అనేది నా బాధ కాదండి, ఎప్పుడైనా కింద కూర్చున్నాను అనేది నా బాధ కాదు, నాకు విద్య రావాలి, విద్య కావాలి, విద్య నేర్చుకోవాలి అని మీలాగనే నేను చెప్పులేసుకోకుండా తిరగటము, చాలా కష్టపడి నేర్చుకోవటము, మన కష్టాన్ని చూసి భగవంతుడు మనకు ఆ ఫలితాన్ని ఇస్తాడండి ఖచ్చితంగా. అతను వాస్తు అనేది నాకు చెప్పలేదండి, ఎందుకంటే ఒక మనిషి తన తన వాస్తు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు తనకి కాస్త కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి, నేను అతనితోటి తిరుగుతూ ఉన్నాను అనుకోండి, అతనికి ఇబ్బందిగా ఉంటుందని, అతను ఏంటంటే డబ్బు పరంగా సంపాదించుకోవాలన్న ఆలోచనతోటి ఉన్నాడు కాబట్టి ఆ సమయంలో అతను చెప్పింది కరెక్టేనండి. మరొక వ్యక్తి ఏంటంటే వీధి పోటు ఎట్లాగా, వీధి పోటు అంటే ఏమిటి, ఎట్లా ఉంటుందంటే అతను నాకు తప్పుగా సమాధానం చెప్పాడండి. అందువల్ల ఇదంతా కాదు అనుకొని నేను భగవంతుని నమ్ముకున్నాను, ఆయనే నాకు దారి చూపించాడండి. కానీ ప్రతి ఒక్క మనిషిలో నేను పడ్డ కష్టాన్ని నేను చూస్తానండి,
అవును గురువుగారు. వాస్తు పరంగా నేనెంత ఇబ్బంది పడ్డానో, నేను నా కుటుంబ పరంగా నేనెంత ఇబ్బంది పడ్డానో, ఒకప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో అది చూస్తానండి. అందువల్ల ఎవరు ఫోన్ చేసినా సరే గవ్వలు 9 గవ్వలు పెట్టుకోండి, వాస్తు గురించి నేను చెబుతాను మీకు. మీ జాతకం కావాలి అంటే పుట్టిన తేదీ సమయం అవసరం లేకుండానే నేను మీకు కుటుంబ పరిస్థితులు మొత్తం చెబుతాను. తప్పకుండా. పర్టికులర్గా ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అనేది కాదండి, వాళ్ళ మధ్య గ్రహస్థితులు. ఒక మనిషి సంబంధానికి ఇప్పుడు ఏ సమయంలో అబ్బాయికి సంబంధం వస్తుంది, రాబోయేటువంటి సంబంధంలో ఒక అమ్మాయిని చూశారనుకోండి, ఆ అమ్మాయి వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఏ టు జెడ్ భగవంతుడు నాకు ఏంటంటే అనుభవాన్ని ఆ శక్తిని ప్రసాదించాడండి. ఎన్ని తర్వాత సంవత్సరాలు నేను పట్టింది లైవ్ గురువు గారు చాట్లో, అది ఇప్పుడు నేర్చుకోవడానికి? లైవ్ చాట్లో నేను లైవ్ చేస్తున్నాను అంటే ఏ ప్రాంతం నుంచి ఎవరు చేస్తారో తెలియదండి. ఒకానొక సందర్భంలో 7 గంటలు లైవ్ చాట్ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. 7 గంటలు, 2 గంటలు, గంట, 3 గంటలు అట్లా ఎక్కించి ఎవరు చేస్తారో ఎవరు చెప్పలేరండి. నేను కూడా ఊహించుకోలేను. కానీ ఏంటంటే భగవంతుడి అనుగ్రహం వల్ల నా దగ్గర ఉన్నటువంటి విద్య, ఆయన ఆయన పెట్టినటువంటి భిక్షే కాబట్టి దీని ద్వారా 10 మందికి చెబుదాము, 10 మందికి నేర్పిద్దాము. ఈ అంగన విద్య వల్ల చాలా మందికి మంచి జరగాలి, మంచి చేయాలన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి గురువు గారు, చెప్పండి. ఈ మీరు ఆ వాస్తు కానీ అవన్నీ నేర్చుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది గురువు గారు? 8 ఏళ్ళు కాదండి, ఇంట్రెస్ట్ ఉండాలండి, ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈజీగా అవుతుందండి. ఇప్పుడు ఇది ఇప్పుడు మనం దీనికి కూడా దీక్షలో ఇలా ఉంటాయా గురువు గారు? దీక్షలు ఏం లేదండి, అనుభవమే మన గురువు అండి. ఓకే. కాన్సన్ట్రేషన్ అండి, కాన్సన్ట్రేషన్ తోటి నేను అన్ని పుస్తకాలు చూశాను, పుస్తకాలన్నీ చదివాను, తిరిగాను, ఇంటింటికి చూశాను, ఇల్లుకి తిరిగి చూశానండి. చివరికి ఇల్లు కట్టేటప్పుడు నాకు అనుభవం వచ్చిందండి. నేను ఇప్పుడు ఒక అతను పొరపాటు చేస్తున్నాడంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళేసేసి ఇది కరెక్ట్ కాదండి, ఇట్లా కట్టకూడదు అని చెప్పేసి, ఎందుకంటే ఒకప్పుడు నేను బాధపడ్డానండి, ఒకప్పుడు చాలా బాధపడ్డా. కాబట్టి ఏంటంటే ఎవరు బాధపడకూడదు, అందరికీ మంచి జరగాలి. ప్రపంచాన్ని కాపాడగలిగేటువంటి శక్తి మనకు లేదండి, కానీ మన కంటి ముందు ఎవరైనా బాగా బాధపడుతున్నప్పుడు వాళ్ళకి మంచి చేశామా లేదా అనేది నేను ఆలోచిస్తాను. గురుగారు ఇప్పుడైనా సరే ఎవరైనా సరే నాకు ఫోన్లు చేస్తున్నారనుకోండి, మనసు అనేది నాకు కఠినంగా ఉండదండి, చెప్పాలనే వాళ్ళకి ఏదో చేస్తే మంచిగా ఉంటారు కదా అన్న ఆలోచనతో. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మాట చెబుతానండి. మీకు ఒక జ్యోతిష్యుని దగ్గరికి మీరు వెళ్ళారు, ఆ సమయంలో అతను మీరు పట్టినటువంటి పట్టు విక్రమార్కుని లాగా పడతారు అని చెప్పి చెప్పారండి, అవునా కాదండి? అవును. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాదనుకోండి, ఆ సమయంలో మీరు ఏది పట్టుకున్నా మీకు పని కాదండి, అవును. మీకు పని కాదు మరి అన్నప్పుడు ఏంటంటే మీ మనస్సు కానీ మీ శరీరం కానీ ఎంత చేసినా మనకి ఇదే కదా పరిస్థితి అన్న ఆలోచనతోటి ఆలోచిస్తారండి. ఆ ఆలోచన వల్ల చేసేటువంటి పని కూడా చేయలేనటువంటి పరిస్థితి అనేది ఉంటుందండి. అవును. అతను ఆ మాట చెప్పారు కాబట్టి నా మీద భగవంతుడి అనుగ్రహం వల్ల నా మీద నమ్మకంతో నేను చెప్పేటువంటి మాటలు ఇప్పుడు 6 తెలుగు ఛానలే కాదండి, చాలా ఛానళ్ళు ఉన్నాయండి. మంత్రాలు, మంత్రతంత్రాలు, యంత్రాలు చెప్పేటువంటి ఛానళ్ళు చాలా ఉన్నాయండి. ఉన్నాయండి, చూశాను నేను చాలా చూశాను. నేను ఎంచుకున్న మార్గం, నా మనసుకు నచ్చిన మార్గం నేను చాలా చూశాను, చాలా గురువులతో తిరిగాను గురువుగారు. కాబట్టి నేను ఎంచుకున్న మార్గం మీది, చూసినాక ఇది చేస్తే మంచిది, మనం బాగుంటాం అనేసి గురువుగారు ఇలా చెప్పాడు. కాబట్టి మనం ఇలా చేస్తే దానికి ఫలం ఎలా ఉంటుంది అని ఇప్పుడు ఒక నేను. మనిషి నా దగ్గరకు వచ్చాడు అనుకోండి, లేదా నాకు ఫోన్ చేశాడు అనుకోండి, ఆ మనిషి ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి అందరూ అనుకుంటారండి దురదృష్టం అంటే బాగుండదని అనుకుంటారు, కానీ అతనికి ఒక టైం ఉంటుందండి, అతనికి ఒక టైం వస్తుందండి. ఇప్పుడు అవును గురుగారు. బాగున్న మనిషిని మనం బాగుపరచడం పెద్ద విశేషం కాదండి, పాతాళంలో ఉన్నటువంటి మనిషిని బాగు చేయటమే అది నిజమైనటువంటి శాస్త్రం అండి, అది నిజమైనటువంటి జ్యోతిష్యం అండి.
అవును అండి. పాతాళంలో ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తిని మనము ఆ మనిషికి 100కి 10% కూడా ఆర్థికంగా బాగలేకపోతే ఆ మనిషిని కనీసం 40% అయినా సరే వచ్చి బతుకు మీద ఆశ కలిగించి అతను చేసేటువంటి పనిలో కాస్త డెవలప్మెంట్ మనం చూపించగలిగినప్పుడే మన విద్యకు మనం సార్థకత అందించిన వాళ్ళం అవుతామనేది నా అభిప్రాయం ఉంది. ఒకప్పుడు నేను చేసినటువండి పనులు ఏవైనా సరే బొగ్గుతోటే ఏమండి, బంగారం పట్టుకున్న బొగ్గులాగా అయ్యేదండి. ఆ విధంగా నేను చేశాను కాబట్టి నా ప్రదేశంలో నా స్థానంలో ఎవరు అంటే వాళ్ళ బాధను చూస్తే ఏంటంటే నేను ఏ విధంగా బాధపడ్డాననేది వాళ్ళ నుంచి నేను ఆ సమయంలో నాకు అనిపిస్తుందండి. వాస్తవంగా కానీ ఆర్థికంగా కానీ ఆలోచన వస్తూ ఉంటుందండి. నేను మనసులో అండి ఎంతో సాధించాలని నిశ్చయంగా కూర్చున్నాను గురుగారు. ఈ అంజనం అనేది సాధించినాక, ఈ బోరది మీరు ఇచ్చినాక, ఇది సాధించినాక, మిగతాయి మీ దగ్గర నుండి ఒక్కోటి 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 ఒక్కోటిగా, అంటే మనం అంటే పుట్టంగానే పరిగెత్తలేను, పుట్టంగానే నడవలేను, ఎన్నేళ్ళు పట్టిందో అన్నేళ్ళు సాధించాలనేసి నేను మనసు చాలా ఇదిగా. నా సహాయ సహకారాలు భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా మీకు ఉంటాయండి. ఎందుకంటే ఓకే మీరు కష్టపడుతున్నారండి, చివరికి అన్నిటినీ త్యాగం చేస్తున్నారు, ఒక విద్య కోసం త్యాగం చేస్తున్నారండి. పెళ్ళి అయిన తర్వాత మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడండి. ఆ నమ్మకం అయితే నాకు పరిపూర్ణంగా ఉంది. నా మంచిది వంతు గురు. ప్రయత్నం, నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మీకు అందిస్తానండి. ఓకే ఓకే గురుగారు. అంజనాల్లో అనుభవాన్ని సంపాదించండి, అంజన విద్యకి మంచి గుర్తింపు ఉంటాయండి. అంజన విద్య వల్ల మీరు బతకండి, 10 మందిని బతికించండి, ఆ విద్య 10 మందికి నేర్పించండి. తప్పకుండా గురుగారు. నాకు కావాల్సినటువంటిది అదేనండి. మీరు నాకు 1 రూపాయి కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే ఓకే గురుగారు. ఎందుకంటే అందరూ ఇప్పుడు నేను మీ దగ్గర ఇప్పుడు అంజన విద్య నేను చెప్పాను, చెప్పినప్పుడు మీ దగ్గర 5000 10000 తీసుకుందాను అనుకోండి, రేపు మీరు చెప్పేటువంటి వ్యక్తుల దగ్గర మనిషికి 20,000 చొప్పున వసూలు చేస్తారండి. అట్లాగే అది కమర్షియల్ అయిపోతూ ఉంటుందండి, అట్లా పోతూనే ఉంటుందండి. అవునవును. అట్లా వద్దండి, మనస్ఫూర్తిగా ఏమండి గురువు గారు నేను ఈ విద్య నేర్చుకున్నాను, ఇది నాకు నాకు నా నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ నాకు కానీ కాస్త బ్రతుకు తెరువుగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు కానండి, దాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేయటం తప్పండి, అది నా అభిప్రాయం అండి. తప్పకుండా గురుగారు. కాబట్టి మీరు దేని గురించి ఆలోచించకండి, ఏమి ఆలోచించకండి, ఎవరైనా సరే ఏదైనా సరే అన్నా సరే తలంచుకొని వెళ్ళిపోవటమే కానీ వాళ్ళ మీద మనం మాట్లాడటం కానీ వాళ్ళతోటి చెడుగా మాట్లాడటం కానీ ఇది కరెక్ట్ కాదండి. మనకి తప్పకుండా గురుగారు. ఎవరి కర్మ వాళ్ళది, ఎవరి పాపం వాళ్ళది, కానీ మీరు మాత్రం కాస్త ఎప్పుడైనా గుమ్మడికాయ ఇంటికి గుమ్మడికాయ కట్టుకోండి. కడతాను గురుగారు. అప్పుడప్పుడు మీ మనసుకి ఎప్పుడైతే నిమ్మకాయలు కొయ్యాలి అనిపిస్తుందో అప్పుడు నిమ్మకాయలు కోసేసేయండి. ఓకే ఓకే గురుగారు. అన్నీ చెబుతానండి, ఇబ్బంది లేదు. మీకు తప్పకుండా. ఏదైతే అవసరమో అది వాటికి సంబంధించిన మొత్తం నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కష్టపడే వాళ్ళకి ఇవ్వాలండి ఏదైనా. అదే నేను ఫస్ట్ నుండి కూడా గురుగారు, నేను ఏమి లేదు, ఇది నేను ఈ దీక్ష స్టార్ట్ చేసిన కానుండి, ఈ మంత్రం మన నేను నా పెదాల నుండి, నేను స్వరం నుండి పలకటం స్టార్ట్ చేసిన కానుండి కూడా ప్రతిరోజు పొద్దున ఈవినింగు తులసమ్మకే ప్రతిరోజు నీళ్లు పోసి శ్లోకం చదువుతాను గురుగారు. తులసమ్మకే నాకు అంతకుముందు లేదు, అంతకుముందు పూజ చేయాలి ఏమీ ఉండే కాదు, శనివారం ఒక్కరోజు పూజ చేసేవాడిని. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తూ ఉంటారు. సంతోషిస్తున్నారు కానీ అంటే ఇంకోటి వాళ్ళ బాధ ఏంటంటే ఇక్కడ సన్యాసిని అయిపోతానని వాళ్ళ బాధ, అంతే ఇంకే బాధ పోదండి, లేదు. ఎందుకంటే ఒకటండి, దేవుడు కనపడాలని మనం కోరుకోకూడదండి. దైవానుగ్రహం కావాలని కోరుకోవాలి, కానీ దేవుడు కనపడాలి, దేవుడు వెతుక్కుంటూ వెళ్ళాలన్న ఆలోచనలు వద్దండి. నేను అది వాళ్ళకి అర్థమైతే చెప్పినా వాళ్ళు రోజు నువ్వు పొద్దున్న లెగుస్తున్నావు, మళ్ళీ సాయంకాలం ఏంటి నిన్ను గంటలు పూజ చేస్తున్నావు, రుద్రాక్ష మేళ అప్పుడప్పుడు రుద్రాక్షకాయ మేళ వేసుకుంటున్నావు అని అంటున్నారు. కాకపోతే నిదానం మా చిన్న అన్నయ్యకి చెప్పాను, చిన్న అన్నయ్య నేను చేసేది ఇది ఇది, నాన్న అమ్మ టెన్షన్ పడి కంగారు పడుతున్నారు నా గురించి, ఒకసారి నువ్వు వాళ్ళకి అర్థమయ్యేది చెప్పంటే మా చిన్న అన్నయ్య చెప్పాడు. చెప్పిన కాడ నుండి ఇక మా నాన్న సరేరా నీ మనసుకి ఏది నచ్చితే చెయ్యి, మా నా అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండిద్ది, శుభ్రంగా చేసుకో, కానీ
నువ్వు పెళ్ళాం పిల్లలు ఉండరు కాబట్టి అదొక్కటి ఆలోచించి నువ్వు ఏది చేసినా వాళ్ళని బాధ పెట్టకుండా నువ్వు స్టెప్ తీసుకో అంతే అని చెప్పి. కదా, వాళ్ళని ఇప్పుడు ఒకటండి, మనం ఏది చేసినా సరే, ఇప్పుడు మనం ఏ మంత్రాలు చేసినా సరే, ఒక పిల్లలు వస్తుందా సరే, భార్య వస్తుందా సరే, తల్లిదండ్రులు మనల్ని నమ్ముకుని ఉన్నటువంటి తల్లిదండ్రులు వస్తుందా సరే, వాళ్ళ కడుపు మంట అనేది మనకు తగలగొడుతుంది. మన ధర్మం మనం పాటిస్తూ, మన వృత్తి ధర్మాన్ని మనం చేసుకుంటూ, మన జాబ్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ, వాళ్ళని సంతోషంగా ఉంచుతూ, వాళ్ళ అంగీకారంతో మనం ఏం చేసుకున్నా సరే మంచి ఫలితాన్ని ఇస్తుందండి. 10 మందిలో మంచి గుర్తింపును తెస్తుందండి. మంగళం విష్ణు చక్రాయ సర్వశత్రువుని వినాశనే జ్వాలామాల ప్రదీప్తాయ మంగళం శ్రీ సుదర్శన. ఆ మంత్రాన్ని పసిపిల్లలు సైతం, అంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు తన గురువు తన మీదకి కాస్త కోపంతో వచ్చినా సరే ఆ మంత్రాన్ని పఠిస్తే వాళ్ళకి కనీసం ఏంటంటే ఆ గురువు గారి యొక్క బుద్ధి అనేది మారిపోతూ ఉంటుందండి. అంత శక్తి ఉంటుందండి మంత్రాలు కంటే. మంత్రము అంటే మననం చేసుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి మనసుకు శక్తిని కలిగించి మన శరీరాన్ని కూడా సదా రక్షిస్తూ ఉంటుందండి. కాబట్టి చాలా రకాలైన మంత్రాలు ఉన్నాయండి, యంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి. ఓకే గురుగారు, మళ్ళీ నేను అడుగుతున్నాను కాబట్టి కాకుండా చెప్పండి. మీరు ఆ రెండు మంత్రాలు మీరు పెడితే నేను ఇంకా ఆ రెండు మంత్రాలు కూడా ఒకేసారి జపంలో నేను చేసుకుంటా, ఒక గంట ఎక్కువ కూర్చొని కష్టపడతా. ఇది మన నవగ్రహాల మూల మంత్రం ఒకటిను కొత్తది అంజనం మంత్రం. ఈ రెండు మీరు పెడితే నేను ఇక ఆల్రెడీ ఇప్పుడు ఈ నీళ్ళదే నేను రోజు నిన్నటువంటి వాళ్ళు చదువుతున్న అనుష్ఠానం అయిపోయింది. ఇక నేను ఇక నిదానంగా చదివితే ఇక ఆదివారం నుండి స్టార్ట్ చేస్తా. అదే ఆదివారం నుండి ఈ రెండు కూడా మీరు ఇచ్చే రెండు కూడా నేను స్టార్ట్ చేస్తా. ఖచ్చితంగా చేయండి, నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే ఓకే గురు. ఏదైనా సరే సాధించండి. అన్నట్టు ఏంటంటే ఇది మొత్తం రికార్డు ఆల్రెడీ నేను చేస్తున్నానండి. తప్పకుండా గురు. ఆల్రెడీ ఏంటంటే రికార్డ్ చేస్తున్నాను, కానీ ఏంటంటే రికార్డు చేస్తున్నానన్న ఆలోచన నాకు కానీ మీకు కానీ లేదండి. కాబట్టి ఓకే గురు. నిరభ్యంతరంగా నిరాటంకంగా చేసుకోండి, సహాయ సహకారాలు ఖచ్చితంగా మీకు ఉంటాయండి. ఓకే ఓకే గురు. మీకు కావాలి శాస్త్రం కావాలన్నా చెబుతాను, ఎందుకంటే మీ యొక్క కష్టం అనేది నాకు నచ్చింది కాబట్టి. ఇది నేను సాధించినాకండే మీ దగ్గర నేను కొన్ని నేర్చుకుంటాను, ఇంకోటి మిమ్మల్ని కూడా ఒకటి అడుగుతానని చెప్పే కదా, అది కూడా ఇది నేను ఈ 41వ రోజు దీక్ష అయినాక నేను అది అడుగుతాను గురువు గారు. తప్పకుండా గురువు గారు. అదేనండి. ఓకే గురువు గారు, ధన్యవాదం ధన్యవాదం గురువు గారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.